రొమ్మునకు పడి రొమ్మునాని నకు పెళ్లి ఎత్తనవు నాయన ఏమిచ్చి పెళ్లి ఎత్తనని గుడ్డరు నాయుడు. మరి అదే పోంగ ఏడు కోట్ల రూపాయలు ఎత్తు బంగారం అంటే ఆశపడి పెళ్లి ఎత్తనంటనవా. ఉన్నోళ్ళకు నన్ను నమ్ముకుంటావా నాయన, రేపటి కళ్ళ ఏమి లేదని అత్తెల్ని మాటలంటదో మామెన్ని మాటలంటదో అదే పోవంగా చేసుకున్నాడు ఎన్ని మాటలంటాడో అని నాయన. ఈ బిడ్డ ఉంటుంది నా ధనం పోయింది దైవం పోయింది ఏమి లేకుండా అయింది అని బాధపడతారా బాబరి. ఉరికొచ్చింది కా తల తెచ్చినా కాళ్ళ కాడ పెట్టి ఉన్నోళ్ళ మాట నా మాట ఎట్లా నమ్మినవు బాబరి. నేను పానం తీసుకుంటే లేకపోతే నీ కళ్ళ కాడ పానం తీయవల్ల ఉన్నోళ్ళ మాట ఈ ఎట్ట నమ్మినవు బాపు. అరిటాకు మీద ముళ్ళు పడ్డ అరిటాకే ప్రమాదం, ముళ్ళు మీద అరిటాకు పడ్డ అరిటాకే ప్రమాదం అని చూస్తలేమో. మరి వరకట్నం బాధలలో ఎంతో మంది మరణమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటారా గీత ఇచ్చి పెళ్లి చేస్తానని వెళ్ళవారి. నా కళ్ళ కాడ తల పెట్టావు బిడ్డ, నీకు పెళ్లి అయ్యాలంటే ఇక కలిసి వచ్చిన లగ్గని కాలదల్లద్దన్నారు బిడ్డ. నిన్ను కన్నా పెంచిన నా ఎత్తు బిడ్డను వేసిన నీ పెళ్లి అయ్యాలల్లా కాందోరి మాందోరి గట్టు కట్టెలు మోతే తలమాడ ఎంటికెళ్ళి ఊసిన ఒక పెద్ద రూపాయి సంపాదించి నీకు పెళ్లి అయ్యలేదు. నీ కళ్ళ కాళ్ళ శిరం వంటి కళ్ళ కట్టెలు కొట్టుకునే గొడ్డలని చేసి చెప్తాను అమ్మా. నా పాదేంటి నా కవ్వాలి నాకు నాయనా లేడని మన బోటిగానే పది మంది బిడ్డలు కలలేదు, నలుగురు కొడుకులు కలలేదు బిడ్డ. ఒక విద్యారాలే తోమరాలే బిడ్డు నా పరంది వల్ల కానీ కళ్ళ కాడలి తల వచ్చుదన్నా తల కొట్టి వెళ్ళిన రక్తం తోటి నిన్ను గల్లకు పాపం పడుకోని నువ్వులవిదామయ్యాదని బిడ్డ లేదని బిడ్డ మన కోటి గాళ్ళు కూడుకొని నువ్వు పెళ్లి చేసుకో బిడ్డ. నువ్వు పెళ్లి ఏని తండ్రి ఉండేందుకు లేకెందుకే అమ్మా. నేను నీ ప్రాణం నానా నన్ను తీయవంటివా బాబు. నీ కళ్ళకు నీరు కడిగదాలు లెక్క కనబడ్డారా బాబు, నీరు కజాయిదాలు లెక్క కనబడ్డారా నాయనా. ఇయ్యాలంటివా నా కళ్ళ కాడ నీతో నువ్వు ప్రాణ తీయవన్నావు నాయనా. ఒకవేళ నువ్వు తద్దిపోతే నాకు దిక్కు దీవు నాకే వాళ్ళు ఉన్నారు నానా. నారాయణ పోత కాదు నారాయణ.
ఎన్ని చెప్పినా బిడ్డ చేసుకుంటూ అతగానే తోటి పోయి వాళ్ళ కొడుకును లగ్నం చేసుకో, లేకపోతే బిడ్డ నా ప్రాణంది అని మాట్లాడతాను. అప్పుడు ఆ బిడ్డ రజినామా అనుకున్నది, కన్న బిడ్డ పుట్టి కన్న వాళ్ళ నాడు చూస్తే అవయ్యే రాజా ప్రాణం తీస్తే బిడ్డ భూమి మీద బతుకున్నదా, ఇప్పటికప్పుడు చూస్తే అవయ్యే గర్భవతుంది కొడుకులు పుడితే వంశం వచ్చేది కొడుకులు అన్నారు. పేరు కీర్తిగా పాడదాడు పిల్లలు అన్నారు. ఒకవేళ చేసుకున్న భర్త మంచి నన్ను అనుకుంటాడు, ఇలా స్థిర పెడితే నేను ఈ ప్రాణం తీసుకుంటాను అనుకున్నది. ఏ మానవుడైనా భూమిని కట్టినప్పుడు వెయ్యలున్నా వేల నూనెలు బిడ్డని అడిగేస్తా నన్ను, నీ బిడ్డ రజనిది ఏమన్నదయ్యా, ఇదే నీ నన్నునయ్యా, మరీ నా బిడ్డతో మాట్లాడాలి, నూనెను మాట్లాడుకుంటే చెర్ల బర్ల తోలి కుమ్మర బేరం చేసినట్లయితే, అందుకని నా బిడ్డతో మాట్లాడు కాంతమన్నా. ఏందో మరి మా ఆవిడ నీళ్ళు అడిగిపోయి అత్తలు కానీ మెల్లి మరి అత్తలు కూర్చో కడక అదో ఏందో రాయికి మోపి చేసిండు అట్లా పట్టుకుని రాక నీళ్ళు అని పంపితే ఎత్తు బంగారం పంపుతా, నేను రంగ పట్టుకుని వస్తా కానీ 7 లక్షలు పంపుతా, 7 లక్షలు కురిసె కానీ పడకుండా డెకరేషన్ తిరుపతి ఉండాలి నీళ్ళు. ఏందే మాయలేచ్చు నా పిల్లం నా భార్య, ఓహో నీ భార్య నా వైపు వైపు అని రాయపుణ్యానికి వైపు నా భార్య వైపు అని ఆడుతుంది అంటే ఎవరు మనకు ఎంపుడు అవుతాడు, మనకెందుకే అవుతాడు ఎంపుడు, అరే మన బిడ్డ బిడ్డ మాట్లాడినాయాడు కోట్లు ఎత్తు బంగారం నేను మర్చిపోలే చెప్పినా ఎదురు కట్టం ఈయనకే మన కొడుకు ఎదురు కట్టం పెట్టాడు నీ మీద నా కొడుకు పుస్తకం నిన్ను గుళ్ళ వేగుల గర్భసతి నిండగానే అరే బట్ట మా ఆవిడ చెప్పిన ముద్ద అది నీనకన్నా మనకు ఇగో కాకపోతే ఎక్కడ కొద్దిగా ఇగో ఆ కో 7 లక్షలు అన్న కదా, 7 కోట్లు అన్న కదా, 7 కోట్లు అన్న 3 కోట్లు తీసుకున్నాం, 3 కోట్లు కాదు మనం ఒకసారి పన్నెండు బల్ల అన్నారు పోతే వాళ్ళు చెప్తాను వచ్చిర్రు ఇంకా చెప్తావా ఇక్కడ చీపురుతో కొట్టిరు చెప్తే మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా మనకు వరాలు లేవా ముక్షాలు లేవా అయితే మాకంతగా తప్పిన మా కొడుకు తెలిసిన అనుకో ఈయన ఎక్కడ విసుకుతాడు నా బాయిగానో బంధం కానో ఎక్కడ పిలుస్తున్నా పెద్దలు అంటానా కొడుకు నేను చెప్పుకుంటా ఇవో ఉన్నాడు పోయి ఉన్నాడు నా కొడుకాల పుస్తకం పుట్టినా నా కొడుకాల పుస్తకం పుట్టిన చెప్పు నేను ఆడిన వాడి కానీ
మన పంచాయతీ వారి ఎక్కడ కాదు అర్థం లేని మాట అర్థమైపోతుంది. ఒక్క మాటకు రెండు అర్థాలు ఉంటాయి. అర్థం చేసుకోవాలని అపార్థం ఎప్పుడు చేసుకోకూడదు. ఎక్కడికైనా ఆర్యుడు అంటే ఇప్పుడు నేను నిలబడినాక ప్రెగ్నెన్సీ అయినాక హాస్పిటల్ పోతున్నాయి. ఓపెట్టినామంటే రక్తం పరీక్ష చేసే ఒక్క బీపీ చెక్ చేసే ఒకటి పోతే స్కానింగ్ తీసే ఆ పోతే ఎక్స్రే తీసే ఈ పెట్టి మీద ఆ పెట్టు ఆ పెట్టి ఆ పెట్టి కట్ట అంటాను నేను ఆడి అంటే నువ్వు అబర్ చేస్తున్నా అండి కట్టగానే ఇక ఉన్నోడు పోయి ఉన్నోడికే పెడతాడు 10 రూపాయల ఖర్చు లేనోడు పోయి ఉన్నోడికే పెడతాడు 10 రూపాయల ఖర్చు అది పేరు కాదు అది కీర్తి కాదు ఆ బిడ్డ రజనీదేవి సినిపోయిన బట్టల్లో సీతమా లక్ష్మి లెక్క ఉన్నది మాసిపోయిన బట్టల్లో మాణిక్యం లెక్క ఉన్నది ఆ బిడ్డ ఉన్న మన కొడుకు మాత్రం బాటపొంటి పోతా అంటే ఆలుమొగలు కాదు అన్నా జిల్లాలు లెక్క ఉంటారు మంచి ఇష్టంగా వస్తుంది కొడుకు పెళ్లి చేద్దాం ఏడు కోట్లు ఎత్తు బంగారం పెట్టుకొని అదే రేపు పొత్తున మరి మావిడ అంటే పంచాయతీ పనులువే నిన్న నా కొడుకు చెప్తే నిన్న ఎత్తు మొత్తం కొరికిస్తాడు మరి ఎట్లయితే కట్టే అయ్యారు కానీ ఒక ముచ్చందా ఎట్టైనా పర్వాలేదు ఇక నీ మాట నీంటే నా మాట నువ్వు నేను ఎట్లయితే సంవత్సరం నడవాలి కానీ ఇక మరి కొడుకు తోడి చెప్పాలి డబ్బు నా కొడుకు తెలియకుండా చేసిన కానీ గా ముచ్చడది చెప్పద్దు ఏడు కోట్లు ఎత్తు బంగారం మీ కన్న తండ్రి చెప్పకుండా కూడరా చెప్పదారా ఎవరు నాన్న ఎత్తు కొరికి రుణ అయినా ఊడ వెళ్తే బాధ పడితే పంట కొరికిన పడ కొరికి ఆ ముచ్చట నువ్వు చెప్పిన అనుకో కొడుకు నీ పనులు ఇస్తాను నా పనులు ఇస్తాను మన ఇద్దరి మధ్యలో ఉన్నాడు ఆ ముచ్చట అది అనవాడికి సమాధానం చెప్పిండ్రు పంపిస్తామని అనవాడి దర్బారు సంతోషంగా వెళ్ళి పోదామని ఆ
తల్లి కాంతమణి ఏ రాజ్యం వేయలు బాపు, మీరు ఏ దేశం వేయలు బాపు? ఇవో పిల్ల తదిగిపోతున్నారా? ఒళ్ళ సల్లగుండ ఎక్కడ ఉండని డబ్బు మనీ క్యాష్ క్యాష్ కావాలి, మనీ డబ్బు. మంత్రి మనీ కావాలి నాకు, నేను ఏడాదికి 200 ఇస్తాను కదా, 200 తప్పలే ఇవి ఎక్కువైతారు నాకు, నువ్వు ఏరుకునే ఎక్కువైతానే. అందుకే పిల్లలను ఉంచగానే ఉంచానమ్మ, ఏం చేయాలి అని రాత పాడు ఒక్కొక్కడు కనుక ఆవరణ చేసినందుకు నా రాత గిచ్చాయి కావడం చేయాలి, బాగా ఆవరణ అయితే గిచ్చే పడైతే ఏం చేయాలి? డబ్బు మనీ తీరా డబ్బు మనీ ముందు ఫోటో చూడు బిడ్డ, డబ్బు వాళ్ళు ఎక్కుంటే చెప్పు ఎప్పుడమ్మా అత్త మంచుకున్నది కదా, అంత డబ్బునా నేను అటు ఇటు ఊరికి పోతా, అంత భార్య తోడు ఉంటది, అంత పత్తి కనిపిస్తుంది చెప్తాను అరే కొడుక పిల్లలు అక్కడికి వచ్చినాం రా అని బాబా ఇద్దరు రాదని నేను చెప్తానా గాని ఏందే అమ్మది మూస్తాను, అమ్మది మూస్తాను అంటే కొడుక మన కొడుకు పెళ్లికి మరి అది ఇప్పుడు అగ్గర పెట్టుకోవాలి, ఇప్పుడు అగ్గర పెట్టుకోవాలి లేకపోతే నా వాటిని తాడిగా ఏమంటే మేకల పోతావా గొర్రె పోతావా అంటుంది. ఓహో ఆలోచన చెప్తారు డబుల్ డీజే పెడతామని అని బాపు ఏ ఊరు వేళ్ళు వాళ్ళది ఏ రాజ్యం బాపు? ఇక్కడ సౌండ్ పార్టీనా ఉన్నారు బిడ్డ నీకే సౌండ్ అండి ఇంకా వాళ్ళు మరి మీరు ఎందుకే కోతులు పడుచుకున్నట్టు పడుచుకుంటారు అయితే మన కొడుకు పెళ్లికి కారు పెడదామా టవేరా పెడదామా అంటాంది టవారద్దు వాళ్ళు ఫుల్ అస్థి కొడుకు వాళ్ళకు ఏమున్నాయి వాళ్ళకి ఎట్లకే 20 ఎకరాలు ఇచ్చి పెట్టి వాళ్ళు అంటే దున్నేది లెక్కేరు హైవే రోడ్డు పడ్డే 60 ఎకరాలు ఉన్నాయి పెళ్లి కాగానే అత్త మాదం వాళ్ళ మొత్తం ఒకటే బిడ్డగా ఒకటే బిడ్డ అత్త మాదం వచ్చిరాను ఆస్తి మొత్తం నాకే అత్త వేరే ఇల్లు ఇల్లు వరదగా వచ్చి అన్ని తిరుగు నీకే అత్త బిడ్డ ఆస్తులు ఇంకేమన్నాయనే ఇంకా వరి కోసే మిషన్ వందునే వాళ్ళకు వరి కోసే మిషన్ చనిపోయినాయి ఇంకా మంచి ఎన్నో దేశం మీద తిరుగుతాయి ఇంకా బురదలు నడిచేటి ఉన్నాయి ఫోర్ వీల్ మొత్తం ఫోర్ వీల్ చైన్ మిషన్లు మనం కట్టిన వరి కోసే మిషన్లు వందునే మేము అన్నాం కదా యూట్యూబ్ లో పెడతాం కదా ఏ మన చూసిర్రు చూసి వరి కోసే మిషన్లు వందునే పోయి అన్న కోటన్నా మామ గారు ఒక 8 పంపి అన్న అంటాడు నాకు అసలు సిపగద్రే 2-8 మిషన్లు ఎక్కడ తేవాలరా నీ కదా నీ అడుగు చేతులు ఉన్నారు అయితే వాళ్ళ ఫోర్ వీల్ ఒక చైన్ మిషన్ ఉండదు అవసరం లేదు అని బాపు ఇక్కడ మాత్రం వాళ్ళతో చెప్పినవా ఒక లగ్గం అయినాక నాగవేలికి మాత్రము సరాదు కట్టి నా ఎత్తు బంగారం 700 రూపాయలు ఒక రూపాయి దక్కున్నా పెళ్లి డుల్లా బంగారం దక్కున్నా పెళ్లి డుల్లా మనీ క్యాష్ క్యాష్ కావాలి ఎన్నో తింటాడు సొమ్ము అన్ని దొంగలెక్కలే క్యాష్ మనీ కావాలి ఒక్క మాట ఏదో ముచ్చట కాదు లగ్గం కాదు
చేసి కదా ఆనాడు పుష్పంగమారా కాదు ఘనతలు కాదామని ఒక మాట అనుకున్నది. ఆ ఘనతలు కాదామని పుష్పంగమారా ఏం చేసి మరి మన కొడుకు తెలియకుండా ఒక 7 లక్షలు పంపిద్దాం. 7 లక్షలు ఎందుకరికేనా వాళ్ళ 6 కమ్మలు 7 బిడ్డలు గుడిసే అర్థం లేని మాట అర్థం అయిపోతుంది. 6 కమ్మలు 7 బిడ్డలు గుడిసే నా కొడుకు చూసిన అనుకో ఈ గుడిసిన కింద కట్నం ఎత్తిస్తానని నా కొడుకు అక్కడ ఏదైనా కిరికిరి చెప్తాడు. అర్థం కాకుండా గుడిసే కనబడకుండా గ్రేసే నాడు చిన్న బ్యాగ్ లో 7 కోట్ల రూపాయలు పెట్టి నాడు మందులు 7 లక్షలు పట్టుకోరు ఎట్లా వస్తున్నారు నిన్న రాత్రి ఏం చేసినాం గోపాలపురం కర కథ చెప్పినాం ఓచల్లది అది నల్ల ఓసమ్మ కథ ఆడ 2 పులుబాట్లు వచ్చినాయి. ఆ 2 పులుబాట్లు సరిపోక మనం ఏం చేసినాం ఇంకా మందాతో పోయేటకు మన ముచ్చడు వచ్చిండు. అవును అన్న నాకు బీరు తీసుకోమంటే మనం తీసుకోలే అందుకే ఆ ముచ్చడ వాడేస్తే అక్క కాకుండా మనం 2 పులుబాటు కాదు మళ్ళీ పైసలు పెడతాం మళ్ళీ రావు అంటే వాడు ఒక్క బీరు తీసుకున్నా అంటే మీరు వినపోతుంది కదరా వినకపోతే 10 మందిరా ఇంజ తీయమంటే ఇంజది వేరంక మనం ఉండి ఏం సాగలే గేమ సాగరా వాడు మళ్ళీ నిన్నోడు తిరిగాను ఆడిముఖం బాడిగా అంటాడు వారికి నీకు ఇష్ట పడతలేడు వాడు నిన్ను ఆడిముఖ పోలే నన్ను అనుకోవు గాని మీరేం చేసినా వీరవారంగా వేసి బాయిగాడి పోయినా ఎంత పెండకాలు తీసినా కరెంటు వచ్చినా వచ్చిన కరెంట్ కరెంటు వచ్చి ఇంటికి వస్తాలకు నాది గుడిసే నా గుడిసెలో నా పిల్ల ఉన్న వీడు గుసగుస పెడతాడురా వారి నీ పిల్ల ఉన్న వాడు నీ గుడిసెలో గుసగుస పెడతాంటే నువ్వు తిరగకున్నావా పని కొట్టలేదు పోయినా వారి నీ లేని వాళ్ళ నాకు గుడిసెలకు ఎందుకు వచ్చినా నేను పోయేటకు నా పిల్ల ఏమో ఆగ పట్టింది లంజకలతో బీడి చెప్పుకొని నా నెత్తిలో వచ్చిందిరా అతడి క్రియ కాదు మన మనిషి మాత్రం భూమి మీద ఉండి కొట్టాడాలే కసండి కసండి పెద్దవంతులు తీసుకొచ్చినా నేను లేని అల్ల నా గుడిసెలు వచ్చింది లంజకూరు కంటే పెద్దవంతుడు కూడి వాని గుడిసెలకు ఎందుకు పోతారని వాని మీద 50 దాన్ని చేపిస్తారు అంటే దాని పైసలు చెప్తున్నా.